హలో హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు చిన్న రిఫ్రెష్ రైడ్ లాగా ప్లాన్ చేసాం. దీంట్లో ఆఫ్ రోడ్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. ఇంతకీ లొకేషన్ ఏంటంటే పెనుకొండ దగ్గర విండ్మిల్స్ ఉన్నాయి కొండలపైన, అక్కడికి వెళ్తున్నాం. మేము కోర్ మెంబర్స్ నలుగురం వెళ్తున్నాం అనమాట, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. అఫీషియల్ రైడ్ అయితే కాదు, జస్ట్ ఊరికే మేము అనుకున్నాం. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఆఫ్ రోడ్ని ఎంజాయ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు జస్ట్ మీటప్ అయిపోయింది. ఇక మనం ఇదే అనమాట కుంభకర్ణ స్టాచ్యూ. ఇక్కడ నుంచి మనం ఇంకా ఆఫ్ రోడ్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిపోదాం. ఇక ఈరోజు రైడ్కి మేము మొత్తం 4 మెంబర్స్ వచ్చాము. నేను, నా కోర్ రైడరు, మా కోర్ గ్రూప్ అడ్మిన్, ఇంకొక ఆయన న్యూ మెంబర్ అనమాట, ఆయన పేరు పవన్ కుమార్. సో ఈరోజు ముఖ్యంగా మనం పెనుకొండ దగ్గర నుంచి ఒక 10-15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న శ్రీకైలాసం అనే ఏరియాకి వెళ్తున్నాం. అక్కడే మనకు కొండలపైన విండ్మిల్స్ కూడా ఉంటాయి, వాటి దగ్గరకు కూడా వెళ్తున్నాం. వాటి దగ్గరికి వెళ్ళే దాంట్లో ఆఫ్ రోడ్ ఉంది, సో అది చాలా బాగుంటుందంట. మనం ఇక్కడ నుంచి ఇంకా లెఫ్ట్ తీసుకుంటున్నాం. లెఫ్ట్ తీసుకుని 6 or 7 కిలోమీటర్స్ వెళ్తే అవి వస్తాయి, చూద్దాం. నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆఫ్ రోడ్ పైన. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. వీడియో రికార్డ్ అవుతుంది, సర్ప్రైజ్. మనం ఇప్పుడు కియా దగ్గర నుంచి వచ్చాము ఈ రోడ్కి, కైలాసం వెళ్ళే రోడ్కి అనమాట. ఇది చాలా రోజుల తర్వాత రావడం వల్ల నాకు రోడ్డు గుర్తులేదు. ఈ రోడ్లో ముందరికి వెళ్తా అంటే ఏదో ఒక ఫారెస్ట్లో వెళ్తున్నట్టు ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. చుట్టూరా చెట్లు, ఆ దూరంగా కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. ముందరికి వెళ్ళే కొద్దీ మరింత ఎక్కువ అవుతున్నాయి చెట్లు అయితే. చూద్దాం ఈ రోడ్డు ఎలా ఉందంటే ఇంకా అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. నేరేడు చెట్టు ఇదేలేపా, ఇట్లే పోదాంపా. వేరే చెట్టు అయితే ఒకటే కనపడుతుంది కాబట్టి. పీక్ వచ్చేసినాం. మనకు పీక్ మీద ఒకసారి వ్యూ ఇలా ఉందన్నమాట, అంటే ఇంకా ఇంకా ముందుకుంది, ఇదే కాదు పీక్. అది గొల్లపల్లి, జూమ్ చేసి చూపిస్తానండి. అదే అన్నమాట గొల్లపల్లి రిజర్వాయర్. అది వాటర్ కూడా చాలా తక్కువ ఉన్నాయి, అంతా ముందు చూసిన నీళ్ళు అయితే లేవు, వాటర్ చాలా తక్కువ ఉన్నాయి. మళ్ళీ వదలలేదు అనుకుంటా, అందుకనే తక్కువ ఉన్నాయి. ఇంకా మనము ఈ రోడ్లో మనం ఇంకా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దాకా వెళ్ళేది ఉంది. ఇక్కడ లొకేషన్ బాగుందని చెప్పేసి మనం ఆగినామన్నమాట. ఏం కేశవ్, ఎలా ఉంది లొకేషను, లొకేషన్ ఎలా ఉంది? సూపర్ సూపర్ సూపరా? ఏ అదే నువ్వు డైలాగ్, నీ డైలాగ్ అనేసి ఎంతో పీస్ఫుల్ గా ఉంది కదా లొకేషన్. మెయిన్ గా ఇవి దూరానికి మనకి ఎంత చిన్న కనిపిస్తాయి, ఇవి దగ్గరికి వచ్చి చూస్తే, ఇంకా మనం దగ్గర పోయి చూస్తే అది దూరానికి. నైస్ కదా లొకేషన్ అయితే మాత్రము, సూపర్ సూపర్ సూపర్. మా ఫ్రెండ్ డైలాగ్ అనమాట ఇది, నిజంగానే బాగుంది నా డైలాగ్ ఇది. చూడండి ఇక్కడ టైం లాప్స్, ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం టైం లాప్స్ గిరి పెడితే అబ్బా బీభత్సంగా ఉంటుంది. Okay.
ఎట్లా ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో లొకేషన్. అయితే హైట్ చాలా హైట్ వచ్చేసినాం అనమాట మేము, ఇప్పుడు ఆల్మోస్ట్ దాని లెవెల్కి వచ్చేసినాము. చూడండి మనం ఎంత హైట్ వచ్చేసినాము, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూస్తే మనకు అన్నీ అవి కనిపిస్తాయి. గాలిమరలు, గాలి ఫ్యాన్ల, గాలి ఫ్యాన్లు, గాలిమర చూడండి అన్నీ అవి అనమాట. అక్కడి నుంచి ఆ లాస్ట్ నుంచి మీకు కనిపిస్తున్నాయో లేదో వెయిట్ జూమ్ చేసి చూపిస్తా చూడండి, మొత్తం అన్నీ అవి. బాగుంది కదా లొకేషను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఇటు నుంచి వెళ్తే ఇంకా కొంచెం హైట్ వెళ్ళచ్చు అనుకుంటా ఇక్కడికి పైకి, కుదిరితే అక్కడికి కూడా వెళ్దాము. ఇంక ఇదంతా లోయ అన్నమాట. ఇలాంటి ప్లేసెస్లో అయితే నాకైతే క్యాంప్ ఫైరింగ్ వేసుకొని నైట్ టైము ఒక పార్టీలాగా ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ టైము ట్రై చేద్దాం క్యాంప్ ఫైర్ వేసి, ఇంకా మనం బర్త్డే సెలబ్రేషన్ కానీ ఏదైనా నైట్ టైం నైట్ ఇలాంటి ప్లేస్లో స్టే చేయాలన్నమాట. మార్నింగ్ వెళ్ళి చూస్తే మనకు అంతా ఫాగ్ ఫాగ్ ఉండాలన్నమాట. అలా అలా ఉందన్నమాట నా కోరిక, అది ఎప్పుడు నెరవేరుతుందో చూద్దాం. మరి ఇక్కడే అని కాదు ఎక్కడైనా కానీ టెంట్ వేసుకొని ఆ టెంట్లో నుంచి బయటకు వచ్చి చూస్తే మనకి ఇట్లా కొండ మీద ఉండాలా, మార్నింగ్ లేస్తేనే మనకు అంతా ఫాగ్ ఉండాలన్నమాట. చూద్దాం మరి నెక్స్ట్ ఎక్కడో ఒక చోట మనకి కుదిరితే అప్పుడు చేద్దాం. ఒక బైక్లు అయితే రెస్ట్ తీసుకుంటాను. కిందికి వెళ్తున్నాం, రిటర్న్ వెళ్తున్నాం. రిటర్న్ జర్నీలో ఒక గాలిమర ఉంటే దాని పక్కన ఆగినాం అనమాట, విండ్ ఫ్యాన్. సరే చూస్తే మనకి ఇక్కడ చూడండి దీంట్లో ఈ కొండలపైన అంతా కలిపి ఇక్కడ పవన విద్యుత్ జనరేట్ చేస్తున్నారు, ఉత్పత్తి చేస్తున్నారు. ఇక్కడ అన్నీ అవే కనిపిస్తున్నాయి మనకు, ఇవే అన్నమాట. వీటికి ఇంత దగ్గరగా రావడం ఇదే నేనైతే ఫస్ట్ టైం. సో పైన ఫ్యాన్ తిరిగితే మనకి లోపల టర్బైన్ తిరుగుతుంది, టర్బైన్ తిరగడం వల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఆ విద్యుత్ని ఇలా మనకు వీటి ద్వారా అందిస్తారు. సో మంచి అనమాట, ఒక 1 రూపీ కూడా ఖర్చు కాదు దీనికి, ప్లస్ పొల్యూషన్ కూడా ఉండదు అనమాట దీనివల్ల. మంచి మంచి ఆప్షన్. ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ అన్నమాట, అసలు చాలా బాగుంది ఇక్కడ వ్యూ. లేదు లేదు మామూలు వీడియో. గొల్లపల్లి రిజర్వాయర్ అక్కడ మనకు కనిపిస్తున్నది, ఇక్కడ నుంచి దగ్గరగానే అనిపిస్తుంది. యారుట ఈరోజు ఈ రైడ్ మొత్తం బాగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా ఉంటుందని.
ఎంత బాగుందంటే లొకేషను, ఇటువంటి లొకేషన్ మనకి ఇంత దగ్గరలో ఉందా అనిపించింది. దట్టు రెయినీ సీజన్లో వస్తే ఇంకా బాగా ఫుల్ రెయిన్ ఉన్నప్పుడు వస్తే చాలా బాగుంటుంది. మొత్తానికి మా రైడ్ ఈరోజు అయితే ఇలా గడిచింది, చాలా బాగుంది. మేము ఇంకోసారి కూడా రావాలనుకుంటున్నాం, ఇంకోసారి ఇంకా చూడాలి. మన ఫ్రెండ్స్ అందరూ కూడా, మెంబర్స్ అందరూ కూడా వస్తే చాలా బాగుంటుంది. అది ఈరోజు రైడ్ అయితే. ఇక మనం ఇంకా రిటర్న్ బయలుదేరాము, ఆల్రెడీ చాలాసేపు అయింది. మేము కింద వచ్చి లంచ్ కూడా చేసేసినాం, ఇంకా ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాం. ఓకే, మీకు కానీ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం మనం.